నటసింహం బాలయ్యలోని కొత్త కోణం అన్స్టాపబుల్ టాక్ షో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ షో పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతోంది. సీజన్ 1 లో కొంతమంది సెలబ్రిటీలు, సీజన్ 2 లో అంతకు మించి అన్నట్లు ఈ షో డిజైన్ చేశారు ఆహా టీమ్. బాలయ్యలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ షో సెకండ్ సీజన్ హైలైట్స్ తో ఆహా అనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న డార్లింగ్ ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన చిట్ చాట్ కోసం ఇప్పుడు తెలుగు వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఎపిసోడ్ ఊహించని క్రేజ్ సొంతం చేసుకోవడంతో యూజర్ ట్రాఫిక్ తట్టుకోలేక ఆహా యాప్ క్రాష్ అయ్యిందంటేనే ప్రభాస్ మాన్యా ఏంటో తెలుసుకోవచ్చు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ టాక్ షో షూటింగ్ లో పాల్గొనడంతో ఈ ఎపిసోడ్ ప్రీమియర్ డేట్ ని నిర్వాహకులు ఫిక్స్ చేసినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ప్రీమియర్ డేట్ కి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ అనౌన్స్మెంట్ కాకపోయినప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా అదే రోజున స్ట్రీమింగ్ చేసేందుకు ఆహా టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ పవర్ఫుల్ ఎపిసోడ్ జనవరి 13న ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రీమియర్ అవుతోంది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ వ్యక్తిగత రాజకీయ అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిస్ డైరెక్షన్ లో తెరకెక్కిపోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ దాదాపు పూర్తి కావస్తూ ఉండగా ఈ ఏడాది చివరిన ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ ప్రెస్టీజియస్ ఫిలిం లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, సాహో డైరెక్టర్ సుజిత్ డైరెక్షన్ లో ఒక గ్యాంగ్స్టర్ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇవన్నీ ఎలక్షన్ లోపే కంప్లీట్ చేయాలని పవన్ భావిస్తున్నారు.